फ्रेंड्स सब्सक्राइब बटन मीद क्लिक चेंडी अंड बेल आइकन मीद टैप चेंडी सो ना प्रति वीडियो मीकु नोटिफिकेशन रूप में वस्तुंदी। हाय फ्रेंड्स इवाल्टी वीडियो लो मनम विज्ञान इंस्टिट्यूट आफ् इनफर्मेशन टेक्नोलॉजी गुरिंची चूद्दाम। इंतवरकु मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि, वीडियो को ओक लाइक इव्वंडि, मीरु लाइक चेस्ते नाकु चाला सपोर्टिव गा उंटदि अंड मीरु एमैना सजेशन्स इव्वालि अनुकुंटे कमेंट बॉक्स लो तेलपंडि। फ्रेंड्स नेनु एपीएम सेट कॉलेजेस कि संबंधिंचि कोन्नि वीडियोस अयिते चेशानु, आ वीडियोस अन्नि प्ले लिस्ट लो पेट्टि आ लिंक मीकु डिस्क्रिप्शन लो प्रोवैड चेशानु। ओकवेळ మీకు కావాల్సిన కాలేజ్ కనుక ఆ లింక్లో లేకపోతే కమెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను। విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విఐఐటి విశాఖపట్నం 2002లో ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు। మొత్తం 17 ఏకర్స్లో ఈ కాలేజ్ అయితే ఉంది। నాక్వాల్ ఈ కాలేజ్కి ఏ గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేశారు, 3.41 సిజిపి అవుట్ ఆఫ్ 4కి అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే మనకి 97th ర్యాంకు అండ్ ఏఐసిటిఈ అప్రూవల్ కూడా ఉంది। విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వడలపూడి దువ్వాడ అనే విలేజ్లో ఈ కాలేజ్ అయితే ఉంది। ఈ కాలేజ్లో అవైలబుల్ గ్రూప్స్ విషయానికి వస్తే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఉంది, ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి। ఇంకా మనకి అడ్మిషన్ విషయానికి వస్తే కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి, సో కేటగిరీ ఏ వచ్చేసి ఎంసెట్ ద్వారా అడ్మిషన్, కేటగిరీ బి వచ్చేసి మనకి మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట, కన్వీనర్ కోట ఏదైనా అనొచ్చు। సో మనకి కేటగిరీ ఏలో 52,000 అయితే ట్యూషన్ ఫీజు ఉంటుంది అండ్ దాంతోపాటు 80,000 పర్ ఇయర్ హాస్టల్ ఫీజు కూడా ఉంటుంది। నెక్స్ట్ మనకి కేటగిరీ బి విషయానికి వస్తే మనకి అరౌండ్ గ్రూప్ బట్టి 1.5 నుంచి 2 లాక్స్ వరకు ఫీజు అయితే ఉండొచ్చు అని చెప్పి కొన్ని వెబ్సైట్స్లో చూసాము। ఎగ్జాక్ట్ ఫీజు కావాలంటే మనం ఈ మేనేజ్మెంట్ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ హాస్టల్ ఫీజు అయితే సేమ్ 80,000 పర్ ఇయర్. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ విషయానికి వస్తే కాలేజ్ అయితే చాలా బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ కాలేజ్ అయితే చాలా బాగుంటుంది అండ్ రీసెర్చ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి మోర్ దాన్ 30 పేటెంట్స్ అయితే ఈ కాలేజ్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు। 2017 నుంచి 2021 మధ్యలో వీళ్ళు 547 పబ్లికేషన్స్ అయితే చేశారు అండ్ వీళ్ళకి బిగ్ బిగ్ ఆర్గనైజేషన్ నుంచి ఫండింగ్ కూడా వచ్చింది, ఏఐసిటిఈ, ఎంఓడి, ఆర్ఓబిఎస్ నుంచి, డిఎస్టి, ఎస్ఈఆర్బి నుంచి, టర్బోమెక్ సర్వీసెస్ నుంచి, ఏఐసిటిఈ, ఎస్టిటిపి నుంచి, నాక్ నుంచి, ఎన్ఐ, ఎంఎస్ఎంఈ నుంచి కూడా వీళ్ళకైతే ఫండింగ్ అయితే వచ్చింది। దీంతోపాటు ఈ కాలేజీలో ఎన్ఎస్ఎస్ యూనిట్, ఐఐసి యూనిట్, ఈడిఎస్ఎల్, ఐడియా ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ కూడా ఉన్నాయి। ఇంకా ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే లైబ్రరీ, ఓపెన్ యాక్సెస్ జర్నల్స్, ట్రాన్స్పోర్ట్, హాస్టల్ ఫెసిలిటీ, క్యాఫిటీరియా ఫెసిలిటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంటర్నెట్ అండ్ మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది। సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే బేసికలీ జిమ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి హాస్టల్లో రిక్రియేషన్ కింద టీవీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు। ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఆల్రౌండ్గా ఈ కాలేజ్ అయితే చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి। ఫ్రెండ్స్ ఇంకా ఎంఓయూ విషయానికి వస్తే సిస్కో నెట్వర్కింగ్, ఏడబ్ల్యూఎస్ అకాడమీ, మైక్రోచిప్ ఇలాంటి చాలా కంపెనీస్తో వీళ్ళకి టైఅప్ అయితే ఉన్నది। సో ఇక్కడ కంపెనీ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి 85% స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు, ఇంకా 10 నుంచి 12 మెంబర్స్ వచ్చేసి ప్లేస్మెంట్స్ ఇంట్రెస్ట్ లేవు, మేము మాస్టర్స్ చేసుకుంటామని చెప్పారు అండ్ రిమైనింగ్ 3% గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్కి వెళ్ళిపోయారు। సో ఇలా చూసుకున్నట్లయితే మనకి మంచి ప్లేస్మెంట్సే వచ్చినట్టు। సో ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి జస్పే నుంచి వచ్చింది, 27 లాక్స్ పర్యాణం ఇద్దరికి వచ్చింది అండ్ అదే జస్పే నుంచి 12 లాక్స్ పర్యాణం ఒక ప్యాకేజ్ వేరే వాళ్ళకి వచ్చింది। సో మొత్తం 3 ఆఫర్స్ అయితే వచ్చినాయి, పేపాల్, అమెజాన్, సిస్కో, బ్రైట్, ఇన్ఫోసిస్, మైత్రి, ఇన్ఫోసిస్ అకాడమీ, విప్రో, యాక్సెంచర్, టీసీఎస్, నేల్సాఫ్ట్, జాబియక్, కార్ప్ టీమ్, క్యాప్జెమినై, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, ఇన్ఫిటిక్యూ, టెక్ వన్, ఫేస్, క్వెస్ట్, టీసీఎస్, చెగ్, సిటెస్, ఇలా చాలా కంపెనీస్ నుంచి మనకైతే మంచి మంచి ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి, మోర్ దాన్ 1000+ ఆఫర్స్ అయితే వచ్చినాయి। సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా మనకి కాలేజ్ అయితే చాలా బాగుంది, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తున్నాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా మనకి వీళ్ళైతే తీసుకొస్తున్నారు। ఫ్రెండ్స్ ఇంకా కట్ ఆఫ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ కాలేజ్ కోడ్ వచ్చేసి విఐవిపి, సో ఇక్కడ చూసుకోండి సివిల్ నుంచి మనకి ఇక్కడ మెకానికల్ వరకు ఈ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ 2002 అని కనిపిస్తుంది కదా ఎస్టాబ్లిష్ ఇయర్, సో అవన్నీ మనకి ఈ కట్ ఆఫే। సో చూసుకున్నట్లయితే సిఎస్సి చెప్తాను, సిఎస్సి ఓసీ బాయ్స్కి 7518, ఓసీ గర్ల్స్కి కూడా 7518, ఎస్సీ బాయ్స్కి 39,335, ఎస్సీ గర్ల్స్కి 66,618, ఎస్టీ బాయ్స్కి 77,278, ఎస్టీ గర్ల్స్కి 99,003 ర్యాంకు, బీసీఏ బాయ్స్కి 12,458, గర్ల్స్కి 14,705, బీసీబీ బాయ్స్కి 13,903, గర్ల్స్కి కూడా 13,903, బీసీబీ బాయ్స్కి 7518, బీసీసీ గర్ల్స్కి
34,672. బీసీడీ బాయ్స్కి 10,003, బీసీడీ గర్ల్స్కి కూడా 10,003, బీసీఈ బాయ్స్కి 22,664, బీసీఈ గర్ల్స్కి కూడా 22,064, అండ్ ఓసీఈడబ్ల్యూఎస్ బాయ్స్కి 6,730, గర్ల్స్కి 4,932తో క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ప్రతి ఒక్క గ్రూప్ది మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెకానికల్ వరకు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళవే. సో ఏడిఎస్ అయితే పైన ఉంది, అది కూడా ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఏఐడి కనిపిస్తుంది కదా, ఇది కూడా మనకి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీది, ఒకసారి చెక్ చేసుకోండి.